ఆరాధన చేసే అనేక మంది వ్యర్థారాధన చేస్తుంటారు, వ్యర్థంగా వ్యర్థమైన ఆరాధన చేస్తుంటారు. వ్యర్థమైన ఆరాధన చేస్తే దేవునికి అంగీకారం కాదు. ఆరాధన ఆరాధనే కాదు. వ్యర్థారాధన ఎలాగుంటుంది అంటే గ్రంథం ఎలా తెలియజేస్తుంది, మత్తయిసువార్త 15వ అధ్యాయంలో 7-9 వచనాలు కలిసి ఉన్నాయి. మత్తయిసువార్త 7:15-7:9 వచనాలు రాబడింది. వేషధారులారా, అయిపోయింది 7వ వచనం అయిపోయింది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులను, దైవోపదేశం కానీ బోధిస్తూ నన్ను వ్యర్థమైన ఆరాధన చేస్తారండి. వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధనకు 3 లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణము పెదవులతో చేసే ఆరాధన, హృదయాన్ని దూరంగా ఉంచి పెదవులతో చేసే ఆరాధన దేవునికి అంగీకారమైన ఆరాధన కాదు, అది వ్యర్థమైన ఆరాధన అనేసాడు. కాబట్టి ఆరాధన చేసేవారు హృదయం తెచ్చుకొని ఆరాధన చేయాలి, హృదయంతో కలిసి ఆరాధన చేయాలి. హృదయంతో కలిసిన ఆరాధన ఆరాధన అయి ఉంటుంది. కాబట్టి వాస్తవానికి హృదయం అనేది దేవుని వీణే, దేవుని వీణే. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో 2వ వచనం రాబడి చదువుతాం. ప్రకటన 15వ అధ్యాయం 2వ వచనం నుండి గ్రంథం తెలియజేస్తుంది. మరియు అగ్నితో కలిపి ఉన్న పట్టికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని, ఆ క్రూరమగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై. అది దేవుని వీణలు గలవారై. సర్లోకంలో వీణలు ఉండవు, సర్లోకంలో వీణలు ఉండవు. భౌతికమైన ఏ కాయం ఉండదు. కానీ ఇప్పుడు వీరు దేవుని వీణలు కలవారై, దేవుని వీణలు కలవారనే మాట మూల భాషలో ఏముందో కింద రాసి ఉండడం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని వీణలు కలవారై అంటే దేవుని సేవార్థమైన వీణలు కలవారై. దేవుని సేవార్థమైన వీణలు హృదయాలు. ఆ వీణ ఇంటికాడ వెళ్ళేసి వచ్చారంటే ఇక్కడ వచ్చి నోటితో మాని నువ్వు పెదవులతో కనపరచడానికి వచ్చేసాడు. నీ హృదయాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆరాధనకు వచ్చేటప్పుడు. హృదయం లేకుండా ఆరాధన అంగీకార అభ్యోగ్యమైన ఆరాధన కాదు. అందువల్ల ఖచ్చితంగా చెప్పేసి సమాజం దేవుని సేవార్థమైన వీణలు కలవారై, దేవుని సేవార్థమైన వీణలు హృదయాలు, దేవుని సేవార్థమైన వీణలు. కాబట్టి దేవుని సేవార్థమైన వీణలు లేకుండా వారు పెదవులతో కనపడుతారు కానీ హృదయం దూరంగా ఉంది. హృదయం ఇంటికాడ పడి ఉంది, లోన్ ఇక్కడికి వచ్చింది. ఆరాధన అంగీకారయోగ్యమైనది కాదు. కాబట్టి ఏం చేస్తుంటారంటే ఏ వాద్యమైనా నేర్చుకునేవాడు ఇంటికాడ దాన్ని ఏడుస్తూ ఉంటాడు, రోజు రోజు ప్రయత్నం చేస్తుంటాడు, సాధన చేస్తుంటాడు. సాధన చేసిందే తీసుకెళ్తుంటాడు ఆ వాద్యం కోసం. అలాగే వాస్తవానికి నీ హృదయము దేవుని సమకూలం సాధన చేసిన వీడిలాగా, సాధన చేసి దేవుని ఆరాధించడానికి తగినట్టుగా సిద్ధపరచుకొని దేవుని సమకూలానికి వచ్చి ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. దేవుని సేవార్థమైన వీడలు కలవారై అని అంటాడు. దేవుని సేవార్థమైన వీడలు కలవారు. ఈ దేవుని సేవార్థమైన వీడలు కలవారు వాయిస్తున్నారని చూస్తున్నాం. ఇది వాయించడం కాదు, 14వ అధ్యాయం ప్రయాణ కర్థం అక్కడ కూడా మళ్ళీ 2వ వచనంలో రాబడి చదువుతాం. ప్రకటన 14వ అధ్యాయం 2వ వచనంలో విస్తారమైన జనముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన. ఆ ఉరుము ధ్వని అది కాదు, లేకపోతే గొప్ప జలప్రలయంలో ధ్వని కాదు, దానికి సమానమైన ధ్వని.
అంటే వాస్తవానికి జల ప్రవాహములు ప్రవహిస్తూ ఉంటే ఒక సిస్టమేటిక్గా ప్రవాహం జరుగుతుంటుంది, లయబద్ధంగా ఉంటుంది జల ప్రవాహంలో. జల ప్రవాహం ప్రవహించుతూ ధ్వని చేస్తుంటే లయబద్ధంగా ఉంటుంది. కాబట్టి లయబద్ధంగా ఉండేది, గంభీరంగా ఉండేది, ఉరువులాగా గంభీరంగా ఉండేది. ఆ తర్వాత మూడవది వీణలు వాయించుతున్న వేణి పిల్లల ఇక్కడ మీకు ఇక్కడ చూడు, బైబుల్ చూడు, రెండవ అధ్యాయం రెండవ మరి విస్తారమైన జన్మ ధ్వనితోను సమానమైన శబ్దం పర్లోకి నుంచి రాగా వింటుంది. విన్న ఆ శబ్దము వీణలు వాయించారా కాదు, నాదమును పోలి. వీణలు వాయించితే వైనికులు వీణలు వాయిస్తే ఎంత మాధుర్యంగా ఉంటుందో అలాగ పాడారు అన్నాడు సమాచారం. కాబట్టి వీణలు పర్లోకంలో ఉండవు, దేవుని సమూహంలో వీణే సేవ, దేవుని సేవార్థమైన వీణలు కలిగిన వారు. ఏం చేశారు, పాడుతున్నారు. వాళ్ళు పాట ఎలా ఉందంటే విస్తార జన్మల ధ్వని వలె లయబద్ధంగాను, ఉరుము వంటి శబ్దంలాగా గంభీరంగాను, వీణలు వాయించుతున్న వైణికుల నాదం పోలే వినసొంపుగాను ఉంది అని చెప్పేసి వారు పాట పడుతున్నారు అన్నాడు. కాబట్టి ఆరాధన చేసేటప్పుడు ప్రత్యేకించి నీ వీణనితో ఉండాలి. ఏ వీణది? హృదయ వీణే. హృదయ వీణే నోటితో మాట్లాడడం కదా. ఈ ప్రజలు తమ పెదవులతో కనపరుస్తున్నారు, హృదయం దూరంగా ఉంది. ఇంటికాడ పడేసేదాన్ని నోటు వచ్చేసాడు, హృదయం లేకుండా వచ్చాడు దేవుని సముఖానికి. ఆరాధన చేస్తున్నాడా? ఆరాధన చేస్తున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో కనపడతారు కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉంది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశంలో బోధించు వారు వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. ఆరాధన వ్యర్థమైపోతుంది, దేవుని సముఖానికి వెళ్ళదు. అందువల్ల ఆరాధన చేసేవాళ్ళు వ్యర్థమైన ఆరాధన చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆరాధన చేసేవాళ్ళు వ్యర్థంగా ఆరాధన చేసేవాళ్ళు లేకుండా పోలేదు లోకంలో. హోటల్ కొంతమంది మనుషులు ఈ ప్రభు దినంలో ఆరాధనకు వచ్చేవాళ్ళు ఉంటారు, ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. వ్యర్థ ఆరాధన చేశారన్నాడు వాళ్ళని తీసి పడేసారు, ఒక డక్కలో తీసేసారు. కాబట్టి ఏం జరుగుతుంది అన్నమాట, ఆరాధన చేయడానికి మొట్టమొదటిగా నీతో పాటు నీ హృదయాన్ని తీసుకొని రావాలి. రావాలి అనే సంగతి నీకు ఇంటికాడే తెలియాలి. ప్రసంగి గ్రంథంలో ఐదో అధ్యాయం రాబడి ఉంది. ప్రసంగి ఐదో అధ్యాయంలో మొదటి వచనం, నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ శుద్ధిపరచాలి ప్రాముఖ్యంగా అవసరం అని చెప్పాడు. దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. బలి అర్పించిన కంటే సమీపించి ఆలపించిన శ్రేష్టము. దేవుని సమకూర్చు దుర్మార్గ పనుల వారు తెలియక దుర్మార్గ పనులు చేయదురు. సన్నిధిని అనాలోచనగా పలుకుటకు అది హృదయాన్ని తోడ్పడలేదు. హృదయం తెచ్చేవా తోడ్పడి జాతకు దేవుడు ఆకాశం మంది ఉన్నాడు, ఆకాశం మంది ఉన్నాడు, భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండవలేదు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో దేవుని సమూహంలో నువ్వు ఆరాధన చేసే ఈ ప్రత్యేకమైన సమయంలో నీ హృదయాన్ని తీసుకొని రావాలి. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, హద్దులో ఉంచుకోవాలి. దాని హద్దులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆరాధనకి వెళ్ళడానికి ఆలోచన చేసినప్పుడు ఇంటికాడ మామూలుగా వీళ్ళు ఏం చేస్తుంటారు, నీటికి స్నానం చేస్తారు, లేకపోతే కొంచెం కడుపులో వేసుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, వచ్చేస్తారు. ఈ సిద్ధపాటు భౌతికమైనవి, హృదయం సిద్ధపాటు కావాల్సిన అవసరం ఉంది. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ హృదయం జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. ఈ ప్రవర్తన విషయంలో నీ హృదయాన్ని జాగ్రత్త పెట్టుకో, అనాలోచనగా ప్రకటన ప్రయత్నం చేయక.
బుద్ధిహీనులు అనిపించేటట్టు మరి అనిపించద్దు. చెప్పేసాను ప్రత్యేకించి సంగతులు పట్టించుకోకుండా దేవుని మందిరానికి వచ్చేసి కూర్చోండి, ఈ పెదవులతో ముఖశుద్ధి చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? కీర్తన గ్రంథం 78 కీర్తనలో ఇలా రాబడింది, 78 కీర్తన 36:5 వచ్చిన నుండి ఇలా రాబడిన సమాచారం చూద్దాం. 36, 37, 36 ఇలా రాబడింది. 37 చదువు ముందు మొదట దేవుడు తమకు ఆశ్రయదుర్గమని ఉన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయం అది వచ్చిన కదా సమస్య, హృదయంతో వచ్చిన సమస్య. వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండే నోటి మాటతో ముఖస్తుతి చేసి నోటి మాటలతో ముఖస్తుతి చేసి పెదవులతో దొంకిరి. ఆరాధన చేసేవాళ్ళు నోటితో ముఖస్తుతి చేసి పెదవులతో దొక్కితే దేవునికి అంగీకారం ఆరాధన ఉంటుందా? ఆ నిబంధనను నమ్మకంగా కైపోనాలి. నిబంధన గమనము, నీ హృదయం స్థిరంగా ఉండాలి. నోటితో ముఖశుద్ధి కాదు, పెదవులతో బొమ్మటం కాదు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ అయా నీకు సమర్పించుకున్నాను అనేసాడు. ఎవరితో బయటికి వెళ్ళాడు, ఏమైనా సమర్పించుకున్నావా అనేది కాకపోవద్దు కదా. సమర్పించుకున్నా అరే ఒట్టి మాట్లాడాలని సమర్పించుకుని లేకపోతే నీతో నీకు సహాయం సహవాసం వద్దా అంటుంటాడు. దేవుడు సహవాసం అపవాదం చేయాలి కాబట్టి దేవుడు సమర్పించుకున్నామని అడుగుతాడు. మీకు సమర్పించుకోవాలని చెప్పేశావు, సమర్పించుకొని బయటికి వెళ్ళాడు. హెల్ప్మెంట్ వెంటనే కూడా పట్టుకున్నాడు. అదే సమర్పించుకున్నావు దేవునికి, మన మన సాహస సహవాసం ఏమవుతుంది అన్నాడు. అరే ఊరుకోండి ఒకటి అట్లా అన్నానులే అందరితో పాటు కలిసి ఆయన సమర్పించుకోవడం నీతో నాకు సహవాసం కావాలి అని అపవాదితో చేతులు కలిపే మనుషులు ఆరాధన చేశారా? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, హృదయం దూరంగా ఉంది. మనుషులు కల్పించే పద్ధతులను దైవోపదేశం అంటున్నారు. ఈ దైవోపదేశమా? మనుషులు కల్పించే పద్ధతులు కాదు. ఈ రోజున మత ప్రపంచంలో మత శాఖలన్నీ మనుషులు కల్పించే పద్ధతులు అనుసరించి పక్కల్లా మనుషులు కల్పించే పద్ధతులను దైవోపదేశంలోని బోధిస్తుంటారు. ఆరాధన వ్యర్థంగా చేస్తున్నారు, అది వ్యర్థారాధన. ఒకవేళ నీవు వ్యర్థారాధన చేసి అలవాటు పడితే నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యర్థారాధన దేవుని సమ్మకానికి పడదు. నీకు దేవునికరంగా ఉండదు. అందువలన ఆరాధన చేసేదానికి వచ్చిన వాళ్ళు వ్యర్థమైన ఆరాధన చేసి వెళితే దేవుని సమ్మకంలో దేవుని కాకుండా శాపాన్ని తీసుకెళ్తుంటాడు. కదా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ వన్. రెండవ రకమైన ఆరాధన గ్రంథంలో రాబడి ఉంది. తెలివిగలవాళ్ళు, మహా తెలివిగలవాళ్ళు. తెలివిగలవాళ్ళు ఎవరు అంటే గ్రీకు తత్వశాస్త్రవేత్త, మహామేధావులు వాళ్ళు. ప్రపంచ మేధావుల్లో ఆనాటి మొదటి శతాబ్దంలో ప్రపంచ మేధావుల్లో గ్రీకు తత్వశాస్త్రవేత్తలు చాలా అగ్రగణ్యులు. వారు ఏథెన్స్ నగరంలో ఉంటారు. ఏథెన్స్ నగరంలో ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక పేరు అరేపగు. ఆ వేదిక మీదకి మహాతత్వ శాస్త్రవేత్తలు కొత్త సంగతి కనిపెట్టిన వాళ్ళు వేదిక మీదకి వచ్చేస్తారు. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే కొత్త సంగతులు వినడానికి అలవాటు పడ్డవాళ్ళు, చెప్పడానికి అలవాటు పడినవాళ్ళు. వీళ్ళైతే అలా వినడానికి వీలబడిన వాళ్ళు అలాంటి మహామేధావులు. అపోస్తల కార్యక్రమం 17:21 అపోస్తల కార్యక్రమం 17:21
21వ వచనంలో గ్రంథం తెలియజేసే ఇలాంటి సమాచారం రాబడి చదువుతాం. ఏదెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను అది సంగతి ఇంక వేరే పని లేదు వాళ్ళకి పని పాటలేదు మనుషులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుంటే ఎందు వినటేందు మాత్రమే కాలం గడిపారు. ఇంక పని పట్టలేని మనుషులు కదా వాళ్ళు వీడేదో చెప్తాడంటే ఏదో వింటారండి. ఏదో కొత్త సంగతి చెప్పుడు ఎందు వినటి ఎందు కాలం గడిపేవాళ్ళు మనుషులు నేను చెప్పలే మనక ఏజెన్స్ వాళ్ళారా సమస్త విషయంలో అబ్బో మీరు సమస్త విషయంలో అతి దేవత మామూలు భక్తి కాదు మామూలు కాదు అతి దేవత భక్తి కాదు మరో నాకు తెలుస్తుంది సంచరించుచు చూచుచండి ఒక బలిపీఠం కనబడింది దాని మీద తెలియబడని దేవునికి అధికారం మరి మా మరి మేధస్సు అన్నమాట మేధస్సు మేధావుడు అన్నమాట తెలిసిన దేవతలన్నింటికి గుడి కట్టేశారు ఏజెన్సీలో. అప్పుడు కోసం పౌలు ఆ ఊరు ఏజెన్సీకి వెళ్ళిన తర్వాత దశలోనిక నుంచి ఏజెన్సీకి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నాడు. సహోదరులు దశలోనికలో బంధింపబడ్డారు. ఈయన వచ్చాడు దేవతా ప్రతిమలు చూస్తూ చూస్తూ వచ్చేసాడు. చిత్రమే తన కళ్ళను ఆకర్షించింది అవుతుంది తెలియబడిన దేవుడికి అనే ఒక గుడి. వారు ఎంత మేధావులో మీకు ఇప్పుడు అర్థమైంది ఈయన కట్టిన గుళ్ళన్నీ దేవతలు దేవుడు నిజంగా దేవుడు కాకపోతే నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే మాకు తెలియని వాడు అనికాడి గుడి నేను మాకు గుడి కట్టలేదు అంటారు ఏమన్నా అని చెప్పని అది కూడా ఒక గుడి కట్టేసి తెలియబడిన దేవుడు అదే నాకు ఏదో గుడి కట్టలేదు అని అడిగితే తనయా మేము కట్టి మీద కూడా గుడి కట్టాను అని చెప్పి తప్పుకొనే అది మేధస్తుంది తెలియబడిన దేవుడు ఆరాధన చేసేవాళ్ళు తెలియని ఇగ్నోరెంట్ వర్షిప్పర్స్ ఏమి తెలియకుండా ఆరాధన చేసే ఈ జనము దేవునికి అంగీకారయోగ్యం అవుతుందా? తెలియని దాన్ని ఆరాధన చేసే మనుషులు ఏజెన్స్ వారు కాబట్టి నువ్వు ఆరాధన చేసేది ఏదో నీకు తెలియకుండా ఏదో ఆరాధన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఎవరికి? నీ ఆరాధన దైవం ఎవరో నీకు తెలియపోయా. నువ్వు కట్టిన గుళ్ళన్నీ కూడా దేవతలని దేవతలు కాకపోయా. మరి తెలియబడిన దేవునికంటే నీకు దాన్ని ఆరాధన చేస్తామని చెప్తాను కానీ గుడి కట్టేసి ఇగ్నోరెంట్ వర్షిప్ అంటే తెలియబడిని ఆరాధన చేసే జనం తెలియబడిన జనం ఆరాధన చేసే జనం లోకంలో ఎవరికి ఆరాధన చేయాలో తెలియని జనం అనేక మంది ఉంటారు. లోకంలో ఉంటే ఉంటారు. మీరు ఇక్కడ తెలియని మీ ఇక్కడ దేవుని ఎవరికి ఆరాధించారో తెలియని జనం ఎక్కడ ఉన్నారా? ఉంటే ఆ టైప్ అన్నమాట ఇది ఆ టైప్. కాబట్టి ఆరాధన ఎవరికి పోవాలి చెందాలి అనే సంగతి తెలియని వాళ్ళు అలాంటి జనం అది రెండో రకం కూడా ఉంది ఈ జనంలో. మరి అప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి తెలియబడిన దేవుని ఆరాధన చేసే జనం 22వ అధ్యాయం 4వ అధ్యాయం 22వ వచనం అది సంగతి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించండి. ఏం ఆరాధన ఇది? తెలియబడిన ఆరాధన. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తారు. అది తెలియని ఆరాధన చేయడంలో ఆరాధన దేవునికి వెళ్తుందా? అసలు దేవుడు ఎవరో తెలియదు ఆరాధన చేస్తున్నారు. తెలియబడినదని ఆరాధన చేస్తారు. కొంతమంది ఏమో తెలివిగా కవర్ చేయటానికి దేవుడానికి కూడా మేము గుడి కట్టామని చెప్పడానికి మన తెలివిని ఉపయోగించితే సమరయులు గిరిజిమ కొండ మీద పోటీగా ఇస్రాయేలుకు పోటీగా గిరిజిమ కొండ మీద గుడి కట్టారు. ఎరుసలేములో ఇస్రాయేలు గుడి కట్టుకున్నారు. సమరయులు దానికి పోటీగా గెలిజం కొండ మీద గుడి కట్టేశారు. గుడి కట్టేసి ధర్మశాస్త్రపు 5 పుస్తకాలు తప్ప బైబిల్లో ఏ ప్రవక్తను అంగీకరించకుండా 5 పుస్తకాలను ఆశీర్వాదం చేసుకుని ఆరాధన చేస్తుంటారు గెలిజం కొండ మీద సమరయులు. వాని గురించి మాట్లాడుతున్నారు ప్రభానేష్ మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తారు. ఆరాధన చేయటువంటి లాగా ఆరాధన ఎవరికి తెలియదు తెలియకుండా చేయాలో కూడా తెలియదు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తుంటారు. మేము తెలిసిన దాన్ని ఆరాధన చేస్తాం.
ఆరాధన చేసేవాడు ఎవరికి ఆరాధన చేస్తున్నాడో తనకు తెలియదు, తెలిసి తెగాల్సిన అవసరం ఉంది. వాడిని ఆరాధ్య దైవం ఎవరు? గ్రీకు తత్వశాస్త్రవేత్తలు మీ ఆరాధ్య దైవం ఎవరు? తెలియదు, తెలియబడిన దేవుడు. ఆయన కూడా ఆరాధన చేస్తున్నాం. సమరాజాలు మీ ఆరాధ్య దైవం ఎవరు? తెలియబడిన దేవుడు. అలాగున్నా ఆరాధ్య దైవం ఎవరో తెలియకుండా ఆరాధన చేసేవాళ్ళు, తెలియని ఆరాధన చేసేవాళ్ళు. కాబట్టి నీ ఆరాధ్య దైవం ఎవరు? ఆ ఆరాధ్య దైవానికి ఆరాధన ఎలా జరగాలి, జరిగించాలి, ఏ కార్యక్రమం జరిపించాలో సంగతి తెలిస్తే కానీ ఆరాధన అంగీకరించబడేదానికి అవకాశం ఉంటుంది. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తారు. నిన్న తెలియని దాన్ని ఆరాధన చేయటం కాబట్టి కొంతమంది తెలియని దాన్ని ఆరాధన చేస్తుంటారు. మీ ఆరాధ్యత ఉన్నవరో మీకు తెలిసి ఉండాలి. ఈ ఆరాధ్యత యొక్క బుద్ధి చిత్తం మీద తెలిసి ఉండాలి. ఆయన దేనికి పాత్రలోకి ఉంటాడో ఎదుగు ఉండాలి. ఎలా చేయమంటాడో తెలిసి ఉండాలి. అలాగే ఆరాధన చేస్తే తెలిసిన దేవునికి తెలిసిన వాళ్ళు ఆరాధన చేయటం అయ్యి ఉంటుంది. లేకపోతే ఆరాధన చేయబడ్డ దేవునికి. మూడో రకం ఉంది ఆరాధన చేసేవాళ్ళు. మూడో రకం ఆరాధనకి కొలసిన శాస్త్ర పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో 18వ వచనంలో అనుకుంటాను. దేవదూత ఆరాధన తీర్చకి అడిగి ఎన్నో వచనం అది 18వ వచనం. అది సంగతి మామూలు వినయం కాదు. అతి వినయం దూత లక్షణం అంటే చెడిపోయినాడు లక్షణం అన్నమాట. అతి వినయం అనేది దూర్తుడు అంటే చెడిపోయినాడు. అతి వినయం దూత లక్షణం. అయితే ఇప్పుడు అతి వినయాశక్తులై మామూలు వినయం కూడా కాదు. దేవదూత ఆరాధన తీర్చకలిగి ఎవరికి ఆరాధన చేయాలో తెలీదు. దేవదత్తను ఆరాధన చేస్తున్నారు అనుకున్నాను. దేవదత్త ఆరాధన తీర్చకలిగి తాము చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. చూసిన వాటిని రాబడి ఉంది కింద చూడని వాటిని చూడని వాటి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. శరీర సంబంధం మనుషులతో ఊరికే ఉప్పొంగుతాం. శరీర సంబంధం మనసుతో ఊరికే ఉప్పొంగుతాం. స్టేజ్ మీద లేచి డాన్స్ వేస్తూ అల్లరి చేస్తూ ఆరాధన అంటుంది. శరీర సంబంధం మనసుతో ఊరకు ఉప్పొంగే కార్యక్రమం ఆరాధన కాదు. అందువలన అతి వినయశక్తులు దోత్తలు దోత్త లక్షణం కలిగిన వారు అతి వినయశక్తులై దేవదూత ఆరాధన నిర్చగలిగి తమ చూడని వాటి విషయమై గొప్పగా చెప్పుకుంటూ శరీర సంబంధమైన మనిషి చేత ఊరకే ఉప్పొంగు ఏం డాన్స్ కొడుతుంటాడు స్టేజ్ మీద ఊరికే ఒప్పం. శరీర సంబంధమైన మనుషుల చేత మీ బహుమానం అపహరించేవాడు ఎవరైనా ఉండడం జాగ్రత్త చూసుకోండి అని చెప్పేశాడు. ఆరాధనలు ఉప్పొంగు అవసరండే. ఈ దేహం యొక్క ఉప్పొంగు దేవుని సాయం ఆరాధనకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఆరాధన దేవునికి ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన, శరీర సంబంధం ఉప్పుతో ఉప్పొంగుతో జరిగించే కార్యక్రమం కాదు. కాబట్టి ఏం చెప్పాడంటే 18వ వచనం మరొకసారి మీ జాతర గుడ్ బైబుల్ చూస్తే ఏముందంటే అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఎల్లించగలిగి తను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటూ తన శరీర సంబంధమైన మనస్సు వలన ఏ మనసు అది శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఒప్పుకోవచ్చు. శరీర సంబంధమైన మనసు మరణము. దేవుని నియమ నెరవేర్చడం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో శరీర సంబంధమైన మనసు ఏం చేస్తుంది? 5వ అధ్యాయం వచ్చిన చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీర సంబంధమైన మనసు
శరీరానుసారులు అది శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు శరీరముల విషయం మనసు ఉంటారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటారు శరీరానుసారమైన మనసు మరణము శరీర సంబంధమైన మనసు మరణము కాబట్టి శరీర సంబంధమైన మనసుతో మరణంతో ఆరోపణ చేసేదాన్ని ఉప్పం కష్టం వస్తుంది ఆరాధనలో ఉప్పు ఉప్పు స్థలం లేదు గంతులు వేయడానికి అవసరం లేదు ఈ శరీర సంబంధం మనుష్యత ఉప్పొంగే ఆరాధన దేవునికి సంబంధించి ఆరాధన కాదు అది వినయాశక్తులై దేవదూతాలను రక్షించగలిగి తను చూచిన విషయం చూడని వాటి విషయంలో గొప్పగా చెప్పుకుంటూ శరీర సంబంధం మనుషులతో ఊరికే ఒప్పుకుంటున్నవాడు మీ బహుమానం అపహరిస్తాడు జాగ్రత్త అని ఈ ఆరాధన దేవునికి అంగీకారమైన ఆరాధన కాదు మూడైపోయింది నాలుగు నెంబర్ ఫోర్ కొలసీ రెండో అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయంలో విల్ వర్షిప్ అని ఉంది ప్రత్యేకించి విల్ వర్షిప్ అంటే ఇరవై రెండవ అధ్యాయం చదువుతాం క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడలేదా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును అట్టివి స్వేచ్ఛారాధన విషయం ఆరాధన అది స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను శిక్ష విషయంలోను శరీర సంబంధమైన సమాచారం గ్రామయుక్తమైన అనబడుతుంటుంది కానీ శరీర నిగ్రహం విషయంలో ఏమాత్రమూ పనిచేయదు శరీరాన్ని నిగ్రహించుకోవటానికి విల్ వర్షిప్ అంటే స్వేచ్ఛారాధన స్వేచ్ఛారాధన ఈ స్వేచ్ఛారాధన చేసేవాళ్ళు దేహాన్ని నిగ్రహించుకోవాలనే భావన కలిగిన వారై వారి ఆరాధనలో భాగంగా ఒంటి పొద్దులు వండటం ఒంటి కాళ్ళ మీద నిలబడటం మొండ మీద గుడ్డేసి పండుకోవటం స్వేచ్ఛారాధన ఏదో ఇష్టం వచ్చిందాన్ని ఆరాధన చేయటం నీకు తోచిందాన్ని ఆరాధన చేయటం స్వేచ్ఛారాధన దేవునికి అంగీకారయోగ్యమైనది కాదు ఈ స్వేచ్ఛారాధన పనులు ఏం చేస్తుంటారంటే నేను చెప్పాను ఒంటి కాళ్ళ మీద నిలబడతారు ఒంటి పొద్దుంటారు దేహాన్ని వశపరచుకోవడానికనే ఉద్దేశంతో మళ్ళీ మీద పండుకుంటారు ఆరాధన అంటారు దాన్ని అందువల్ల నువ్వు ముళ్ళ మీద పడినా పండుకుంటే దేహం నిగ్రహం రాదు దేహం నిగ్రహం విషయంలో అవి పనికొచ్చాయి కావు దేహం నిగ్రహించుకోవటానికి భక్తి వలన నిగ్రహించబడటానికి జరుగుతుంది అందువల్ల రకరకాలైన ఆరాధనలు లోకంలో జరుగుతుంటాయి దేవునికి అంగీకార యోగ్యమనే కావు ఆరాధన నీ ఆరాధన పాత్రుడైన దైవం ఎవరు ఆరాధకుడు ఎలాంటి వాడు ఆరాధన ఎలాగుండాలి అనే సమాచారం పరలోకమందుండి ప్రభునేసి దిగొచ్చాడు దిగొచ్చిన ప్రభుని యేసు మెసేజ్తో వచ్చాడు మెసేజ్తో వచ్చాడు అనేక మంది తెలియక మేము యేసు ప్రభుని ఆరాధన చేస్తామంటారు వాళ్ళు స్వేచ్ఛ ఆరాధన పట్ల వాళ్ళు ఇష్టం స్వేచ్ఛ వాళ్ళు స్వేచ్ఛకు ఉంది ఇష్టం ఆరాధన చేస్తుంటారు ప్రభాని యేసుని ఆరాధన చేయమని బైబిల్ ఎక్కడైనా ఎవరైనా చెప్పే ఎక్కడైనా ఉందా గ్రంథంలో రాబడింది జాగ్రత్త చూస్తాం గ్రంథంలో సమాచారం రాబడుందాం యోహాన్ సువార్త నాలుగో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన ఇరవై నాలుగో వచ్చిన రాబడింది గ్రంథంలో సమాచారం ఆలోచన చేస్తాం కాబట్టి నీవు ఏం చేయాలంటే నీ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలి అనే భావంతో కార్యక్రమాలు ఆలోచన చేయాలి అదే ఇరవై మూడవ వచ్చిన నుండి రాబడింది అయితే ఇప్పుడు నెంబర్ వన్ ఇప్పుడు ఆరాధించే వాళ్ళ గురించి మాట్లాడాడు యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలి యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఎలాగ ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు యథార్థవంతులు
ఆరాధించే విధానము ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించు ఆరాధించబడేవాడు తండ్రి అని దేవుడు మూడు సంగతులు ప్రత్యేకం చెప్పేసి ఆరాధన చేసేవాడు ఎవడు ఆరాధన చేసే విధానం ఏంటి ఆరాధన ఎవరికి చెందాలి చదువు అవన్నీ అది ఇప్పుడు వచ్చింది తన్ను అంటే ఆయన్ని ఆరాధించేవారు అలాంటి వాళ్లే కావాలని తండ్రి కోరుచున్నాడు ప్రభా నేను ఎప్పుడు ఆరాధన కోరలేదు స్వేచ్ఛగా ఆరాధన మొక్కేవాళ్ళు ప్రభాని వేసుకు నొక్కిన మాట వాస్తవం వాడు ఒక స్వేచ్ఛ అది నీ ఆరాధన ఆజ్ఞ ప్రకారమైనవి ఉండాలి కాబట్టి వాస్తవానికి దేవుడు ఆరాధకులు కోరుతున్నాడు ఈ ఆరాధకులు యథార్థవంతులైన ఆరాధకులు కావాలి వాళ్ళు ఆరాధన చేసేది ఆత్మతో సత్యంతో ఉండాలి వారి ఆరాధన చేసేవాళ్ళు తండ్రిని ఆరాధించాలి అలాంటి వారు కావాలని తండ్రి కోరుతున్నాడు కాబట్టి ఆత్మతో ఆరాధన చేయటం అంటే ఏంటి ఆత్మతో ఆరాధన చేయటం అంటే ఏంటి యథార్థవంతుల గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం ఎంతవరకు యథార్థవంతులమో ఆరాధన చేయడానికి వచ్చిన మనం ఎంతమంది ఎంతవరకు యథార్థవంతులమో ప్రక్రియ పెట్టేద్దాం ప్రస్తుతం ఆత్మతో ఆరాధన అంటే ఏంటి ఫిలిప్పీలు రాసిన బట్టిగా మూడో అధ్యాయం మూడో వచనంలో రాబడింది ఫిలిప్పీలకు మూడో అధ్యాయం మూడో వచనం గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం రాబడింది మీరు జాగ్రత్త పెట్టుకోవాలి శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధించు అని సమాచారం ఆత్మతో ఆరాధన చేయాలని చెప్పాడా దేవుని యొక్క ఆత్మతో ఆరాధించు శరీరమును ఆస్వాదం చేసుకొనక శరీరం ఆస్వాదం చేసుకొనక శరీరం మీద ఆధారపడకుండా శరీరం ఆస్వాదం చేసుకొనక దేవుని ఆత్మను ఆరాధించు శరీర సంబంధమైన ఆరాధన దేవునికి అంగీకారం కాదు శరీరం ఆస్వాదం చేసుకునేవాడు ఎలాగుంటాడో గ్రంథం చెప్తున్నాడు ఆలోచన నుండి రాబడింది శరీరం ఆస్వాదం చేసుకోవటం అంటే ఏంటి మూడో అధ్యాయం ఆలోచనలో ఆసక్తి విషయం సంఘమును హింసించే వాడనై శరీరం ఆస్వాదం చేసుకుని నాలుగు వచ్చిన చెడు నాలుగు వచ్చింది ఐదు నుంచి చదువుకునే ఆరోగ్యం ఎనిమిదవ దినంలో సున్నతి పొందితిని శరీరం ఆస్వాదం చేసుకునే మాట రావాలి ఇప్పుడు నాకు నాలుగు వచ్చిన చదువు అది సంగతి కావాలంటే నేను శరీరం ఆస్వాదం చేసుకుని వచ్చును మరి ఎవడైనా ఆస్వాదం చేసుకుని మరి ఎక్కువగా చేసుకుని వచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని నేను ఫలానా ఇస్రాయేలు వంశ నేను ఫలానా రెండో ఫలానా బెన్యామీన్ గోత్రంలో ఆ తర్వాత ఫలానా ఆ తర్వాత ఫలానా నేను శరీరం ఆస్వాదం చేసుకోవచ్చు నేను ఫలానా 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 ఆలోచన భావించేవాడు శరీరం ఆస్వాదం చేసుకునేవాడు కానీ ఆత్మను అనుసరించి ఆరాధించేవాడు కాదు శరీరం ఆస్వాదం చేసుకోకూడదు శరీరం ఆస్వాదం చేసుకొనక దేవుని ఆత్మను అనుసరించి ఆరాధించేవాళ్ళు ఆత్మ సంబంధంగా ఆరాధన చేసేవాళ్ళు ఆత్మ సంబంధంగా ఆరాధన చేసేవాళ్ళు శరీరం మీద ఆధారపడిన వాళ్ళు కాదు శరీరం ఆస్వాదం చేసుకునేవాళ్ళు కాదు తాము ఎన్ని డిగ్రీలు కలిగిన వాళ్ళు తేమ ఎంత అంతస్తు కలిగిన వాళ్ళు తేమ అంత గొప్పతనం కలిగిన వాళ్ళు ఆయన ఆలోచన చేసేవాళ్ళు ఆత్మను సృష్టించి దేవుని ఆరాధన చేయరు శరీరం ఆస్వాదం చేసుకనుక నీ మనసులో నుండి శరీరం ఆస్వాదం చేసుకునే స్వభావం తొలిగితే నువ్వు ఆరాధన చేయడానికి పాదం యోగ్యత ఉంటుంది లేకపోతే యోగ ఆరాధన చేయడానికి యోగ్యత ఉంటుంది నేను ఫలానా నేను ఫలానా తీసుపడాయి అలాగూ ఫలానా అనుకునే వాళ్ళు ఆరాధన చేసేది ఆరాధన కాదు ఆరాధన కాదు ఆత్మతో ఆరాధన చేసే మనుషులు కాదు శరీరం ఆస్వాదం చేసుకనుక నేను శరీరం ఆస్వాదం చేసుకోవచ్చు కారణం ఏమంటే నేను ఏమో దాన్ని సున్నతి పొందాను
అబ్రహాం సంతతి వాడిని ఆయన బెన్యా గోత్రం ఇంకో గోత్రం పెట్టాను నేను అబ్రహాం ఫలానవాడిని అని చెప్పుకుంటూ మొదలు పెట్టిన వాడు శరీరం ఆస్పదం చేసుకునేవాడు ఆత్మస్థ ఆరోగ్యం చేసేవాడు కాదు ఆస్పదం చేసుకోకూడదు ఆరాధనకు వచ్చినప్పుడు సమస్తాన్ని దీనస్థితిలో మనిషి దిగి వచ్చి ఆరాధనకు దేవునితో సహసంబంధం చేయడానికి అవసరం ఉంటుంది. యశాయా 57 అధ్యాయంలో ఇవ్వబడుతుంది. దేవుడు క్షమించండి, బైబిల్ చూడాలి ఒకసారి. 57 అధ్యాయంలో దేవుడు ఏం కోరుతున్నాడు అనే సమాచారం ప్రత్యేకించి రాబడింది. చదువుతాం 15 కరెక్టే, 15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఆయన వాడు ఇలా సెలవిస్తున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును ఆయనను వినయము గల వారి ప్రాణం ఉద్యంపు చేయటకును నలిగిన వారి ప్రాణం ఉద్యంపు చేయటకును వినయము గల వారి యొద్దను వర్ధతను నివసించున్నాను సమాచారం. కాబట్టి దేవుడు శరీరం ఆస్పదం చేసుకున్న వారితో సంబంధం పెట్టుకోడు. దేని మనసు గారు వారి యొద్ద వినయ మనసు గారు వారి యొద్ద నేను నివాసం చేస్తాను, వారి ఆరాధన ఏంటంటారు. శరీరం ఆస్పదం చేసుకొనక దేవుని ఆత్మను అనుసరించి ఆరాధన చేస్తూ ఆత్మతో ఆరాధన చేసేవాళ్ళు శరీరాన్ని ఆస్పదం చేసుకునేవాళ్ళు కాదు. దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధన కోరుతున్నాడు. తను ఆరాధించేవారు అలాంటి వారు కావాలని దేవుడు కోరుతున్నప్పుడు శరీరము ఆస్పదము చేసుకనుక దేవుని ఆత్మ దేవుని యొక్క ఆత్మను అనుసరించి ఆరాధన చేసే మనమే అని చెప్పారు. ప్రత్యేకించి యథార్థవంతులైన ఆరాధకులు, యథార్థవంతులైన ఆరాధకులు ఎలాగుంటారు అంటే గ్రంథం ఎలా తెలియజేస్తుంది, యశా గ్రంథంలో యథార్థవంతులైన ఆరాధకులు యశా గ్రంథం 2 గ్రంథం తెలియజేసే విశేషం సమాచారం. మూడవ వచనం నుండి యశా గ్రంథం 2:3 గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం లాగుంది. సియోన్లోని ధర్మశాస్త్రమును గుంపులు గుంపులుగా వచ్చి రండి అది సంగతి. కాబట్టి వాస్తవానికి యథార్థంగా ఆరాధన చేసేవాడు ఏం చేస్తుంటారంటే దేవుని సందేశం కొరకు కనిపెడతారు. ఈ రోజున పరమదేవుడు మనకేం సెలవిస్తాడు దానికోసం కనిపెట్టేవాళ్ళు యథార్థంగా ఆరాధన చేసే మనుషులు కనిపెట్టడం మాత్రమే అని అంతే కాదు, రెండవది ఏం చేస్తుంటారు, మనం ఆయన త్రావలేదు నడుచుకుందాము. ఇక్కడ మనం మీకు తెలిసిన ఒక మీకు తెలియని ఒక విశేషమైన సమాచారం చెప్పాలి. వాస్తవానికి ఏం జరిగిందంటే దీని బ్యాక్గ్రౌండ్లో ఫిజికియా అనే యోధరాజు దేవుని మందిరానికి వెళ్ళాడు 1 ఫిజికియా అనే రాజు దేవుని మందిరానికి వెళ్ళి ముందుగా ఏం చేసి ఇంటి కళ ప్లాన్ చేశాడు. ఏమని ప్లాన్ చేశాడంటే నాకు ఇక్కడ అధికారం ఉంది, సింహాసనం మీద నాకు అడ్డు లేదు, నాకు 300,000+ సైన్యం ఉంది, అందరికీ ఆయుధాలు తయారు చేసి రెడీగా పెట్టాను, ఏ ఎవెన్చువాలిటీ ఏ పరిస్థితి ఏర్పడినా ఇబ్బంది లేకుండా నా సైనికులు ఉద్యోగం చేయడానికి నా క్షేమకరమైన పరిస్థితి హాయిగా ఉంది, నిర్భయంగా ఉన్నాను పరిస్థితిలో, దేవుని మందిరంలో నాకు పెద్ద ప్లేస్ లేదు, నాకు గుర్తింపు లేదు, నాకు అధికారం లేదు, దాంట్లో ఇప్పుడు ప్లేస్ కావాలన్నా అనే ఉద్దేశంతో బయలుదేరాడు. సింహాసనం చెల్లించాడు, బయలుదేరాడు దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వెళ్ళిపోయి
నేరుగా ఏకాయకిని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉన్నారు. యాజకులకి ఏరియా అది. ఆ యాజకుడి ఏరియాలో ధూప వేదిక ఉంది, వేదికించేది పట్టుకున్నాడు. యహోవా అందులో ధూపం వేశానంటే యాజక ధర్మం కూడా నాకు సంతోషం ఉద్దేశంలో యాజక ధర్మం కోసం వెళ్ళాడు. అజరి అనే ధైర్యవంతుడైన ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయనతో పడడానికి వెళ్ళాడు. అరే రాకుండా ఉండడానికి వస్తున్నాడు అని ఉద్దేశం తెలుస్తున్నాడు. రాజు లోనకి ప్రవేశించకూడదు, రాకుండా వాడు లోనకి ప్రవేశించాడు. దేని అప్రమత్తం చేస్తున్నాడు ఉద్దేశం వెంటనేతో పాటు వచ్చేసాడు. అయ్యా ధూపం వేయటం అనేది, ధూపం వేయడం నిమ్మేపబడిన యాజకుడు పనే కానీ నీ పని కాదు. ఆయన పరిశుద్ధ స్థానం నుంచి బయటకు వెళ్ళాలి. నన్ను పరిశుద్ధ స్థానం బయటకు వెళ్ళమంటావా అని తప్పదు వెళ్ళాల్సింది. అలాగే రౌద్రుని చూపించాడు, రౌద్రుని చూపించాడు. పరిస్థితి పర్లేదు, చూశాడు బాగలేదు. నా మందిరంలో కొట్లాట మనగా అని ఉద్దేశించి వెంటనే కుష్ఠరోగం పెట్టేశాడు రాజుగారు. దేవుడు శాసనం వెంటనే యాజకుడు చూశాడు కుష్ఠరోగి రోగం పై నుంచి కలిగించాక దీని దిగి వచ్చేసింది. పుష్పకం వచ్చిందని తనకు గుర్తించేశాడు, కాబట్టి ఉండడానికి వెళ్ళదు బయటికి వెళ్ళాడు. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఆరాధకులు ఏం చేయాలి అంటే, దేవుని మధ్యలో యథార్థవంతుల ఆరాధకులు అయితే ఇంతకాల ఆలోచన చేసి దేవుని మధ్యలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సంగతులు తెలిసిన వాళ్ళు ఉండాలా. దేవుని మధ్యలో ఇస్తే నీ ప్లేస్ ఏంటి, నీ పని ఏంటి, నీ బాధ్యత ఏంటి, నువ్వేం చేయాలి ఏం చేయకూడదు అనే సమాచారం తెలిసిన వాళ్ళు యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు ఏంటారు. కాబట్టి ఏం చేశారంట, వచ్చిన వాళ్ళు మెలకును కూర్చున్నారు. దేవుడు ఏం చేశాడంటే తన సందేశం వినిపించాడు వచ్చిన వాళ్ళకి. దేవుడు సందేశం వినిపించేటప్పుడు హృదయాల్లో మనస్సాక్షికార్థం అవుతుంది పరిస్థితి. ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ లోటు ఉంది, ఇక్కడ సమస్య ఉంది, ఇక్కడ దిద్దుబాటు అవసరమైంది అని సమాచారం అర్థమవుతుంది. అర్థమైతే యథార్థవంతులు ఏం చేస్తుంటే, యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు ఏం చేస్తుంటారంటే, తమ జీవితాన్ని సరిచేసుకుంటారు, చక్కబెట్టుకుంటారు, దిద్దుకుంటారు, సరిచేయబడతారు. యథార్థవంతమైన ఆరాధకులు చేసే మొదటి కార్యక్రమం అది. యథార్థవంతులైన ఆరాధకులు అంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే, యథార్థవంతులైన ఆరాధకులు కోరుతున్నాడు. నెంబర్ వన్ ఫస్ట్. కాబట్టి చదువుదాం, గ్రంథంలో రాబడింది. రెండో అధ్యాయం 3 వచనం అండి. ఆ కాలంలో యెరూషలేములో ధర్మశాస్త్రంలో సియోనులో ధర్మశాస్త్రం యెరూషలేములో యెహోవాకు బయలువెళ్ళారు. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరంలో యెహోవా పర్వతమును పెడదాం రండి. ఆయన తన మార్గం విషయమే మనకు బోధించను. మనం ఏం చేస్తాం, ఆయన త్రవలేని నడుచుకుంటాం. హిజికల్గా చెప్పాడు ప్రధాన యాజకుడు, మార్గం నుంచి మాకు బోధించాడు. బోధించితే నాయన ఇది పని, నీ పని కాదు, మా పని, నువ్వు పని చేయకూడదు, బయటికి వెళ్ళిపో. మార్గం నుంచి మాకు బోధించాడు. మార్గం నుంచి బోధించిన దిద్దుకుంటాడా, దిద్దుపాడు. రౌద్రం చూపించేశాడు, తిరుగుబాటు చేశాడు, కుష్ఠరోగంతో మొత్తపడ్డాడు. అది జరిగింది. దేవుని మందిరంలో ఏం చేయకూడదు అంటే తిరుగుబాటు చేయకూడదు. మార్గ విషయమే బోధింపబడిన తర్వాత దిద్దుబాటు అర్థమైతే దిద్దుకోవాలి, కానీ తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేస్తే కుష్ఠరోగంతో మొత్తపడిన పరిస్థితి ఉంటుంది. భౌతికంగా నీ దేహంలో కుష్ఠరోగం నీకు రాకపోవచ్చు, కానీ చాలామంది కుష్ఠరోగులు ఉంటారు ఆత్మ సంబంధంగా. తిరుగుబాటు చేస్తే కుష్ఠరోగులు ఉంటారు, జీవితాన్ని మార్చుకొని దిద్దుకొని కుష్ఠరోగులు ఉంటారు. క్షేమకరమైన పరిస్థితి కాదు. అందువల్ల యథార్థమైన ఆరాధకులు ఏం చేస్తుంటారంటే, జీవితాన్ని దిద్దుకుంటారు. తప్పులు కనపడినాయి, పొరపాట్లు జరిగినాయి,
లోపాలున్నాయి ఎక్స్ట్రాలు ఉన్నాయి దిద్దుకుంటాం అనే భావన. నెక్స్ట్ విషయం చదువుతాం గ్రంథంలో రాబడింది ఆయన తన మార్గమే మనం బోధించడం ఆయన త్రవలేదు నడుచుకుంటాం అంటే అని చెప్పుకుంటాం. మధ్యవర్తి అన్ని జన్లకు న్యాయం తీర్చడం అనేక జన్మలకు తీర్పు తీర్చడం అది తన జీవితాలు మార్చుకుంటారన్నమాట. వారు తమ ఖడ్గంలోనే నాగటి నక్కులు గాను తమ ఈటలను మత్స్యకర్తలు గాను సాగొట్టుకోండి. జనం మీద జనం కట్ మెత్తగిళ్ళు యుద్ధం చేయ నేర్చుకుంటూ మానవత్తులు యహోవ సృష్టిగారా మనం యహోవ వెలుగులో నడుచుకున్నాం. అది యథార్థవంతుల ఆరాధకుల యొక్క మొదటి కార్యక్రమం. యథార్థవంతుల ఆరాధకులు అయితే ఇంకేం చేయాలి అంటే గ్రంథం తెలియజేస్తే రెండవ విశేషమైన సమాచారం మత్తయి సువార్తలో 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో గ్రంథం ఎలా తెలియజేస్తుంది యథార్థవంతుల ఆరాధకులు చేయాల్సిన రెండవ విశేషమైన కార్యక్రమం 5వ అధ్యాయంలో రాబడింది 23వ వచనం నుండి. కావున నీవు బలిపీఠం మీద అర్పణం అర్పించుచుండగా ఆరాధన చేయడానికి వచ్చేవాడుకో నీ సహోదరునికి నీ మీద ఏదైనా విరోధం ఉందని అక్కడ జ్ఞాపకం వచ్చినట్టే జ్ఞాపకం వచ్చినట్టయితే బలిపీఠం వద్ద నేను అర్పణ అర్పించి అర్పణ అర్పించడం లేదు ఆపేసాయి అర్పణ అర్పించడం మానేసి మొదటి వెళ్ళి ఈ సహోదరంతో సమాధానం కూడా ఆ తర్వాత మరి అనిపించు. యథార్థవంతుల ఆరాధకులు చేసే రెండవ కార్యక్రమం ఇది. యథార్థవంతుల ఆరాధకులు చేసే రెండవ కార్యక్రమం ఈ పని చేయకుండా నువ్వు యథార్థవంతుల ఆరాధకుడు కాదు. దేవుడు నేను కోరటం లేదు నీ ఆరాధన అవసరం లేదు నాకు అవసరం లేదు నేను చెప్పిన మాట పక్కన పక్కన అనుకోండి ఏ ఆరాధనలో చేసేది ఎక్కడ చేస్తుంటావు. నీ మీద నీ సహోదరునికి కోపం ఏదైనా ఉన్నదని జ్ఞాపకం వస్తే వస్తాను సమాచారం ఏమంటే ఏం చెప్తుంటారండి మా మామూలుగా లోకంలో ఏం చెప్తుంటారంటే అప్పు తీసుకున్నవాడి జ్ఞాపకం లేదు కానీ అప్పు ఇచ్చినవాడి జ్ఞాపకం ఉంటుంది ఇచ్చినట్టు అని సంగతి చెప్తుంటారు. ఇచ్చాడు కాబట్టి ఇచ్చినవాడు జ్ఞాపకం ఉంటుంది తీసుకున్నవాడికి జ్ఞాపకానికి ఖర్చు పెడుతుంది అయిపోయింది జ్ఞాపకం రాదు అంట. ఒకసారి రెండోది ఏం చెప్తుంటారంటే బాధించిన వాడికి జ్ఞాపకం లేదు కానీ బాధపడిన వాడికి జ్ఞాపకం ఉంటుంది అని చెప్తుంటారు. ఎవరు గాయపరచబడ్డారో వాళ్ళకి జ్ఞాపకం ఉంటుందంట గాయం చేసిన వాడికి జ్ఞాపకం ఉంటుందంట. అందువల్ల ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నీ సహోదరుడు నీ ఏళ్ళ తప్పిదం చేస్తే కాదు. ఇప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది చదువు సార్ గ్రంథాలు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉంది. ఎవరు నీకేం విరోధం లేదు ఎందుకంటే గాయం చేసినావు కదా నీకేం విరోధం లేదు. ఎవరికి ఉంది విరోధం గాయం పడిన వాడికి విరోధం ఉంది. గాయపడిన వాడికి విరోధం ఉంది కాబట్టి ఏం చెప్పడానికి వాడికి విరోధం ఉంది నీకు జ్ఞాపకం వచ్చింది అనుకో నాకు ఆ రోజు గాయం చేశానే అని జ్ఞాపకం వచ్చింది అనుకో వెళ్ళిన సమాధానం పడాల్సిన అవసరం ఉంది. అలా చేసి ఆరాధన చేయొచ్చు అర్పణ ఈ కార్యక్రమం చేస్తామా అంటే జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఆరాధన నుంచి వేసి వెళ్ళిపోతాం వెళ్ళిపో బలి అర్పించొచ్చున్నా అర్పించుకోవచ్చు. ఆరాధన అర్థం చేసి వెళ్ళిపోతాం కదా మనసులో జ్ఞాపకం వచ్చింది ఇటీవల అవహ నామంలో తప్పు జరిగింది ఫోన్లో ఒకటి గాయపరిచానని నాకు ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. గాయపరిచిన నాకు తెలియలేదు కానీ ఫోన్లో నాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా గాయపరిచినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఉండకూడదు అనే భావన కలిగి ఎవరిని గాయపరిచానో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ పడి అమ్మ క్షమించండి దయచేసి నేను గాయపరిచానని గాయపరిచానని క్షమాపణ కోరి వచ్చాను ఇప్పుడు మీ దగ్గరికి. ఆ దూరం వాస్తవానికి ఏం జరగాలంటే నీ సహోదరునికి ఏమైనా నీ మీద ఏమైనా ఉంటే ఏం చేయి మొదట బలి అర్పించు కాదు బలి అర్పించడమా కాదు ఏం చేయాలి బలి అర్పణ ఆపేసి నువ్వు పోయి ముందు సమాధానం పడి అర్థమంతా అర్పించు. ఎంతమంది యథార్థవంతులు ఉన్నారు నాకు నిజంగా తెలియదు. యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు కార్యక్రమం జరిగించాలి అని యథార్థవంతులు ఆరాధకులు దేవుడు కోరుతున్నాడు. యథార్థవంతుల ఇది రెండవ కార్యక్రమం చెప్పింది.
మొదట ఆయన మందిరానికి వెళ్తాం. కాబట్టి క్రీస్తులో సహవాసం ఎలాగుంటుందంటే పరిపూర్ణమైన సహవాసం, కక్షలు లేని సహవాసం, విరోధ భావాలు లేని సహవాసం, ఇతరులను గాయపరచని సహవాసం, బాధించని సహవాసం. గాయపరిచి నుండగా కూర్చొని రొట్టె తీసుకొని తినవచ్చు, శాపగ్రస్తులే బయటికి పోవచ్చు, శాపగ్రస్తులే బయటికి పోవచ్చు. అదంతైతే మనం ఆలకించండి. ఆరాధన అనే కార్యక్రమం మనం వచ్చినప్పుడు యథార్థంగా ఆరాధన చేసే మనుషుని కోరుతున్నాడు దేవుడు. యథార్థంగా ఆరాధన చేసేవాడు ఏం చేస్తుంటాడంటే ఆయన మార్గం విషయమే బోధిస్తాడు. బోధించినప్పుడు లోపాలు ఎక్కడ ఉన్నాయో, లోట్లు ఎక్కడ ఉన్నాయో, అక్కడ సమస్య ఉందో తెలిసిపోతుంది. తెలిసిపోతే ఏం చేయాలి, మార్చుకొని మా జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఖడ్గం వారి కథమ ఖడ్గములలో నాకెట్ నక్కులుగా, వారు ఈటలో మర్చిపోతారుగా, సాగగొట్టుకుందరు సాగొట్టుకుందరు జీవితాలు మార్చుకుంటారు. రెండవది యథార్థవంతమైన ఆరాధకులు ఏం చేస్తుంటారంటే యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు. నువ్వు బలి అర్పించేటప్పుడు నీకు బలిపీఠం ఉంది, బలి అర్పించాలి. యూదులకు యూదుల పాత్ర మీద అనక్కర్లేదు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 13:10 రాబడు, హెబ్రీ 13:10 ఏం చెప్తున్నాడంటే మనకు ఒక బలిపీఠం ఉన్నది, మనకు ఒక బలిపీఠం ఉంది, దాని విషయంలో తింటకు యాజకులకు గుడాలను సేవ చేసిన వారికి అధికారం లేదు. మనకి బలిపీఠం ఉంది, ఈ బలిపీఠం దగ్గరకు వచ్చావు నీవు ఆరాధన చేయడానికి, బలిపీఠం దగ్గరకు వచ్చావు. నీ సహోదరు నీ మీద నీ సహోదరునికి ఏదైనా కష్టం ఉందని నీ జ్ఞాపకం వచ్చిందా, వస్తే ఏం చేయాలి, నువ్వు బలి అర్పించడం కాదు, పోయి సహోదరునితో సొంత సమాధానం పెట్టి బలి అర్పించు. అర్థవంతమైన చేస్తున్న కార్యక్రమం సహోదరత్వం, పరిపూర్ణమైన సహోదరత్వం, ప్రేమతో కూడిన సహోదరత్వం, ఈర్ష్యలు కక్షలు లేని సహోదరత్వం కావాలి ఆరాధన చేయటానికి. ఆరాధన చేయటానికి మొదటి పత్రికలో 11:19 సమాచారం రాబడింది, మీరు కక్షలు కలవని ఎన్నో వచ్చిన 17 చదవాలి. రైట్, మీకు ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని మెచ్చుకున్నాం, ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏంటంటే కూడినప్పుడు కక్షలో కలవాలి వింటున్నా, ఆరాధన చేసిన ఆరాధన చేసి కొంతమంది నీవే అనుకోండి, నేను నమ్ముతున్నానా మీలో జనాభిప్రాయం తప్పదు. కూడి వచ్చిండగా చేయడం సాధ్యం కాదు, ఏం కాదు, తెలుసుకొని తినలేమా, 10 తాగలేమా, అది కాదు సాధ్యం కాదు. అలా ప్రభు యొక్క చిత్ర ప్రకారం సాధ్యం కాదు, అది తిని తాగేది కాదు. శిక్షావిధి కలుగుతుంది తిని తాగొచ్చు, శిక్షావిధి కలుగకుండా ఉండడానికి తిని తాగటం సామాన్యమైన సమాచారం కాదు. కాబట్టి శిక్ష విధి కలుగు కాకుండా, కారణం కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కక్షలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. ఎవరి మీదైనా మనస్తాపన కక్ష, గాయం పరిస్థితి జ్ఞాపకాలు ఉండకూడదు. అసలు మీరు కక్షలు ఉన్నాయన్నారు, ఇది కొంతమందికి నిజమని నమ్ముతున్నాను, మీరు యోగ్యులైన వారు ఎవరో కనపడ్డారు చేయకూడదు అని చెప్పేసి ఉంటాడు. చర్చించి కక్షలతో ప్రభు బల దగ్గరకు రాకూడదు, ఆరాధన చేసేవాడు కక్షలతో రాకూడదు. యథార్థమైన ఆరాధకులైతే కక్షలతో బల దగ్గరకు రాకూడదు. రెండో విశేషం, మూడో విశేషమైన సమాచారం ఎఫీసీ రాసిన పత్రిక యథార్థవంతమైన ఆరాధకులు 2:2 ఎఫ్ఎస్సీ 2:13 గ్రంథం తెలియజేస్తే విశేషమైన సంగతి తెలియబడింది. 2:13 అపోస్తలుల ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీకు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు సమీపస్తులైన
ఆయన సమాధానం అయ్యండి, మాకును ద్వేషమును అనగా విభ్రమణ ఆంధ్ర ధర్మశాస్త్రమును తన శరీరం కొట్టివేడి చేత మధ్యకోడను పడగొట్టి వ్యాఖ్యం చేసాను. ఇట్లు సంధి చేయొచ్చు వీరిద్దరిని ఒక నూతన పురుషునిగా సృష్టించి ద్వేషమును సంహరించి క్రిస్మస్ శిలువ దగ్గరకు వచ్చాం. అది ద్వేషం సంహరించబడిన స్థలం. ఆయన జ్ఞాపకం చేయడానికి వచ్చిన వాడు ద్వేషం కలిగి చేస్తే ఏం చేస్తాడు? యథార్థవంతమైన ఆరాధకుడు కాదు. యథార్థవంతమైన ఆరాధకుడు ద్వేషం కలిగి ప్రభు భోజనంలో పాల్పొందరు ద్వేషంతో. ద్వేషం అంటే నరహత్య, నరహత్య. ద్వేషం అంటే నరహత్య. నేను మీకు చెప్పాను అనుకుంటాను, మళ్ళీ అంటున్నా. ఒక ఊళ్ళో నేను ఉన్నా, ఇంటికాడ కూర్చున్నాను. ఒక మనిషి కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ కత్తి పట్టుకుని తిరిగేది తన బావర్ధన చంపడానికే. వేరే కాదు, బావర్ధన చంపాలని కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. ఆ బావర్ధన రఫ్తాన్న దగ్గర ఉన్నాడు, కూర్చున్న పక్కన కూర్చున్నాడు, కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు. వాడు మీరు ఆలోచన చేసుకోండి, మీరు ఇప్పుడు కత్తి పట్టుకుని తిరిగారా? అదే కత్తి పట్టుకుని ఆయన మనతో పోడడం కదా మేము. మీరు ఎవరో చూస్తారు, గ్రంథం చూపెడతాం కదా. మొదటి వ్యవహన పత్రికో 3వ అధ్యాయంలో కత్తి పట్టుకుని తిరిగే వాళ్ళు ఒళ్ళు వెళ్ళి బళ్ళు ఆరాధన చేయకూడదు. 9వ వచనంలో రాబడి ఉంది, 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన 13వ వచనం లోకమును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించున్నాం గనక మరణంలో నుండి జీవనాన్ని దాటి ఉన్నాం. 11వ వచనం చూడు, ఒకరినొకరు ప్రేమించవలనని మొదటి నుండి మీరు వినడం వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. పదిహేనవ వచనంలో తన సహోదరుని ద్వేషించేవాడు నరకాంతుడు. ద్వేషించే వాడి చేతిలో కత్తి ఉంది, తిరుగుతున్నాడు. నీ హృదయంలో కత్తి ఉంది. నరహంతకుడవు, యథార్థవంతమైన ఆరాధకుడవా? ఖచ్చితంగా కాదు. యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు, ద్వేషించే మనిషి సహోదరం ద్వేషించేవాళ్ళు యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు కాదు. ఆ ద్వేషం ఏ రూపంలో ఉన్నా యథార్థవంతమైన ఆరాధకులు కాదు వాళ్ళు. సహోదరం ద్వేషించేవాడు నరహంతకుడు, ఆరాధకుడా? దేవుని ఆరాధకుడు కాదు. యథార్థవంతమైన ఆరాధకుని దేవుడు కోరుతున్నాడు. అందువల్ల దయచేసి మనవలకరించండి, మనం నిజంగా ఆరాధకులమా? దేవుడు కోరేది యథార్థవంతమైన ఆరాధకుని. రకరకాల ఆరాధకులను చూసాం మనం. ఒకళ్ళు వ్యర్థంగా ఆరాధన చేసేవాళ్ళు, రెండవ బ్యాచ్ తెలియక ఆరాధన చేసేవాళ్ళు, మూడు దేవతలతో ఆరాధించగలిగిన వాళ్ళు, నాలుగో రకము స్వేచ్ఛ ఆరాధన చేసేవాళ్ళు. ఎవరు అంగీకరించబడేవాళ్ళు కాదు, యథార్థవంతమైన ఆరాధన చేసేవాళ్ళు కావాలి. యథార్థవంతమైన ఆరాధన చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? మాట్లాడు మనం యథార్థవంతమైన ఆరాధకులమా? అది ప్రాముఖ్యమైన సమాచారం. మీరు ఒక కక్ష ఉంటే నీ ఆరాధన యథార్థవంతమైన ఆరాధకుడు అవుతావు. ద్వేషాన్ని ఎంటర్టైన్ చేస్తుంటే నువ్వు యథార్థవంతమైన ఆరాధకుడు అవుతావు. నీ సహోదరుని అక్కడ నన్ను గాయపరిచేసి కూర్చుంటే నువ్వు యథార్థవంతమైన ఆరాధకుడు కావు. కాబట్టి యథార్థవంతమైన ఆరాధకులు దేవుడు కోరుతుంది. అవి రాకుండా వచ్చి కూర్చుండి 4 పాటలు పడేసి భక్తిగా 4 మాటలు తినేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి ఒకటి వచ్చేసి పిలుచుకొని తిని బయటికి పోయి ఆరాధన చేసినట్ట కాదు. దేవుడు యథార్థవంతమైన ఆరాధకులు కోరుతున్నట్టు. మనం యథార్థవంతుల ఆరాధకులు కాకుండా ఆరాధన చేయటము కేవలము నిష్ప్రయోజనం. దేవుడు కోరేది యథార్థవంతమైన ఆరాధకుడిని. ఆరాధన పాత్రుడు ఎవరు?
ఆరాధన ఎలాగ చేయాలి అనే సంగతులు మనం మరోసారి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. నేను మిమ్మల్ని విసిగించాలని ఆలోచన లేదు నాకు, దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవునికి యథార్థవంతమైన ఆరాధకులు కావాలి, మనుషులు యథార్థవంతులు కావాలి. యథార్థ ఆరాధకులు చేసేటప్పుడు ఆరాధన చేసేది క్యారెక్టర్ సంబంధించిన కార్యక్రమం, మన శీలానికి సంబంధించిన కార్యక్రమం. శీలం లేకుండా దేవుని ఆరాధన చేయటం అనేది అర్థమైతే మన సమాచారం. ఏదో పెద్ద పాడినంత మాత్రాన బోధించడం, నాకు నాకు బోధించినంత మాత్రం ఏం ఒరిగిపోయేది లేదు. ఆరాధనకు కావాల్సిన శీలం యథార్థత, యథార్థవంతమే కావాలని కోరుతున్నాడు. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరిక. ఇది తండ్రి యొక్క కోరిక. తండ్రి యొక్క కోరిక అయింది మనకు రాజ్యమే ఉన్న అనిపించాలని. ఆయన సమకులు ఆరాధించడానికి మనం దేవుడు కోరుకున్నాడు. ఆరాధన పాత్రమైన దేవునికి మనం ఆరాధన చేయాలంటే యథార్థవంతులైన ఆరాధకులు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే యథార్థవంతులైన ఆరాధకులు అయితే ఆరాధన చేయొచ్చు, దేవుని ఆరాధన చేయొచ్చు. లేకపోతే మనకు ఆరాధన చేసే యోగ్యత లేదు అని సంగతి గుర్తించి తక్కిన ఆరాధన వేస్ట్గా ఆరాధన చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఆ బ్యాచ్లో మనం కూడా చేరిన వారు అయి ఉంటాం. అలా కాకుండా ప్రత్యేకించబడి క్రీస్తు గ్రంథం శరీరమైన సంఘంలో దేవుని ఆరాధన చేయడానికి కావలసిన లక్షణాలు కలిగి ఆరాధన చేయాలని ప్రభుని శ్రీకృష్ణ వారి మిమ్మల్ని ముగించిన నమస్కారం.